45 రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 45 రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరల్లెస్ టికెట్లన్నీ మోరల్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే మోరల్లెస్. ఎందుకంటే మార్చాల్సినవన్నీ దాదాపుగా అప్పుడే 99% మార్చేసినాము. ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువేమి ఉండవు. కాబట్టి అందరికీ మోరల్లెస్ కన్ఫర్మే కాబట్టి ఖచ్చితంగా పోండి, ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి. ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి, ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి, ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉండకపోవచ్చు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు ఆ అవకాశం ఇస్తూ ఉంది. కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం. రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి నియోజకవర్గం ఏ గ్రామం తీసుకున్నా అందులో 93% 87% ఇళ్లకు మనం మంచి చేశాం. 93, 87 అయితే నగరాలు సిటీలు అయితే 80 ఏమో, ఎక్కడ చూసినా ఈ స్థాయిలో మంచి జరిగింది. మరి 87% ఇళ్లకు మంచి జరిగితే అది ఏ నియోజకవర్గం అన్నా ఉండని, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ నియోజకవర్గం అయినా ఉండని, ఇదే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో కూడా జరిగితే చేయగలిగినది ఏ ఇంట్లో ఎంత మంచి చేశామని ఏకంగా లెటర్లు తీసుకొని పోయి అక్క మీ ఇంట్లో 2,00,000 రూపాయలు మంచి జరిగింది అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాం. మరి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంలోనూ ఎందుకు మెజారిటీ రాకూడదు, ఆ గ్రామంలో వచ్చే మెజారిటీ ప్రతి మండలానికి ఎందుకు రాకూడదు, ఆ మండలంలో వచ్చే మెజారిటీ ప్రతి నియోజకవర్గానికి ఎందుకు రాకూడదు అని అడుగుతా ఉన్నా. అది కుప్పమైనా సరే ఇచ్చాపురమైనా సరే ఎందుకు జరగకూడదు అని అడుగుతా ఉన్నా. ఎస్, కొద్దో గొప్ప మన ప్రత్యర్థులు రకరకాల కాస్ట్ ఫీలింగ్స్ తీసుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది కాస్ట్ వార్ కాదు, ఇక్కడ జరిగేది క్లాస్ వార్. పేదవాడు బ్రతకాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, పేదవాడు బాగుపడాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, పేదవాడికి భవిష్యత్ ఉండాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి. ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా, మీ చేతుల్లోకి ఎవడు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా. ఇక ముందుకు తీసుకొని పోయి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద, ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పూండి మంచి చేశాం, మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పూండి పోయి ఈసారి మాత్రం, లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి, ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. 25కి 25 ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి. ఆ దిశగానే అంతే కాన్ఫిడెన్స్తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా
ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.